పదిహేను రోజుకు చేరుకుంది. మరి 15 రోజులుగా వీళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఎన్ని వాళ్ళతో చర్చలు జరిపినా అన్ని విఫలమవుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం అంతా బాబురావు గారు అన్నారు, సరే ఎన్ని చర్చలు జరిపినా ప్రభుత్వంతో విఫలమయ్యే పరిస్థితులే ఉన్నాయి, కానీ ఇవి సాధించడానికి వాళ్ళకి ఇంకా రోడ్డు మీద 15 రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు, కానీ ప్రభుత్వం నుండి స్పందన రావట్లేదు. ఏంటి, ఏమంటారు? విఫలం అవట్లా, విఫలం చేస్తున్నారు వాళ్ళు. దీనికి బాధ్యత ముఖ్యమంత్రిదే. ఎందుకు 15 రోజులు ఆగాలి? ఇప్పటికైనా ఎందుకు మానవత్వం లేదా? అడిగిన నేరాన్ని కొట్టిస్తారా? అరెస్టులు చేస్తారా? దౌర్జన్యం చేస్తారా? పోలీస్ స్టేషన్లో పెడతారా? ఇదేనా చర్చలంటే? అంటే నిర్బంధంతో గొంతు నొక్కి మేము మీకు న్యాయం చేస్తూ ఉంటామంటే ఇది అన్యాయం చేయడం తప్ప ఇంకోటి కాదు. 15 రోజులు కాలయాపన చేసింది గవర్నమెంటే. బంతిని కింద కొడితే ఇంకా పైకి లెగుస్తుంది. మీరు అణిచివేయాలనుకుంటే ఇంతకంటే పైకి వస్తుంది ఉద్యమం. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. పరిష్కారం చేయండి, మాట్లాడండి. వారు పెట్టిన కోరికలు న్యాయసమ్మతమైనవి. అందుకే ఈరోజు అంగన్వాడీలు 29వ రోజు, మున్సిపాలిటీ 15వ రోజు, ఆఖరికి వాళ్ళ టీచర్లు కూడా ఆందోళన చేస్తుంటే దీక్షకు కూడా అనుమతి ఇవ్వకుండా చేశారు. అలాగే కార్మిక సంఘాలన్నీ మద్దతుగా వస్తే వాళ్ళని అరెస్ట్ జైళ్ళకి పంపుతున్నారు. అంటే ఇక రాష్ట్రంలో జనం మొత్తాన్ని కార్మికులందరినీ జైళ్ళకి పంపి లాఠీలతో కొట్టి పరిపాలన చేస్తారా? ఏంటి వాళ్ళ ప్రభుత్వం యొక్క వైఖరి? ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచైనా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి కార్మికుల కష్టాలు, ప్రజల బాధలు చూసి పరిష్కారం చేయాలని, అప్పటి వరకు ఆందోళన సాగిస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఎటెళ్తుందంట, అంటే రాష్ట్రం ఎటెళ్తుంది, నడి రోడ్డు మీదకి వచ్చేసింది, ఇంకా ఎంతమంది రావాలి, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంతమంది వస్తున్నా కానీ వాళ్ళు రాజకీయ ఎన్నికల్లో బిజీగా గడుపుతున్నారు అంటారా? రాష్ట్రం అట్టుడికిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నీరో చక్రవర్తి లాగా రాష్ట్రం అంతా తగలబడతా ఉంటే ఎలా చల్లారుద్దాం అనే ప్రయత్నం లేదు. దీంట్లో కూడా చలిమంటలు కాసుకుందామని ఆయన చూస్తే అలాగా. ఇప్పటికైనా ఆయన పట్టించుకోవాలి, పరిష్కారం చేయాలి. ఇలా కాలయాపన చేస్తే అది కాదు, ఎన్నికలు బిజీ. నిజంగా నీకు ఎన్నికల్లో ఓట్లు రావాలన్నా పరిష్కరించాలి. మొండికేస్తే ఉన్న ఓట్లు కూడా పోతాయి, అధికారం కూడా పోతుంది. ఇప్పటిదాకా చేసిన సరిదిద్దుకో, కనీసం మాట విని వింటే భవిష్యత్తు లేదు అంటావా? గతంలో ఉన్న ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరిస్తున్నాను. సజ్జలు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు వీళ్ళ మీద కానీ, అలాగే అంగన్వాడీల మీద కానీ. ఇంతమంది ఉన్నా కానీ చర్చలు జరపకుండా వీళ్ళతో ఇంకా మీరు ఆపేయాలి, ఇంకా చెయ్యకూడదు, మేము ఆల్రెడీ మేము చర్చలు సఫలం చేసాము, మీరు దాన్ని విఫలం చేసుకుంటున్నారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము జీతం పెంచాం, మీరు సమ్మె ఆపేయండి. ఇది ఎక్కడైనా జరుగుతుందా? వాళ్ళు అడిగేదే జీతాలు పెంచమంటున్నారు. పోనీ ఇంత కాదు అంతా చెప్పి మాట్లాడాలి కదా. మేము పెంచద్దు, మీరు విరమించండి అంటే ఏంటి? ఇదేనా చర్చలు? ఇదేనా పరిష్కారం అంటే? ఇది పరిష్కారం కాదు, బెదిరింపు. మీరు కనుక సమ్మె విరమించకపోతే మేము పీకేస్తాం. బెదిరింపులతో సాగదు, సామరస్యంగా జరగాలి. కార్మికులు విరమించాలనే కోరుకున్నారు. విరమించకుండా సమ్మె కొనసాగించడానికి కారణం ప్రభుత్వం. కాబట్టి బాధ్యత వాళ్ళదే. ఆ బాధ్యతను వాళ్ళు వాళ్ళ ఇప్పటికైనా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతాం. ఇప్పటికే రాష్ట్రంలో అంత చెత్త అంతా ఎక్కడికక్కడ ఉండిపోయింది, అంటే క్లీన్ చేయట్లేదు, కానీ ఆ రోడ్ల మీదే అధికారులంతా తిరుగుతున్నారు, అయినా కానీ స్పందించట్లేదు అంటారు. అంటే కార్మికులు మట్టి కొట్టుకుపోవాలి, రాష్ట్రం కూడా మురికిలో ఉండాలి, జనం ఆరోగ్యం దెబ్బతినాలి. ఏమైపోయినా పర్లేదు, మాకు మాత్రం మళ్ళీ అధికారం కావాలి. ఇది మీ అధికారం తప్ప రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, ప్రజారోగ్యము, ప్రజల భవిష్యత్తును కాపాడటం ఇటువంటివేమీ కూడా కనపట్లేదు. అందుకని ఈ ఆందోళన తప్పదు. సో మొత్తానికి ఇంకా కార్మికుల సమ్మె అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. మంత్రి నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంతా రోడ్డు మీదకి వచ్చేసింది, ప్రభుత్వం కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చేసింది, ఇంతమందిని రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు కాబట్టి. కానీ ప్రభుత్వం అనేది ఎన్నికల బిజీలో చాలా బిజీగా ఉన్నారు, మున్సిపల్ కార్మికులు కానీ, అంగన్వాడీలు కానీ, ఇలా ఈరోజు జరిగిన టీచర్స్ని కానీ ఏమి పట్టించుకోవట్లేదు అంటారు, ఎందుకంటారు? ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోయే కాలం వచ్చింది. అందుకనే ఈ రకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఎవడన్నా ఒకళ్ళు వ్యతిరేకం అంటే అనుకోవచ్చు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, మొత్తం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వీళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంగన్వాడీ 23 రోజులుగా జరుగుతూ ఉంది, మున్సిపల్ 15 రోజులుగా జరుగుతూ ఉంది,
సర్వశిక్ష అభియాన్ సమ్మెలో ఉన్నారు, ఆశా వాళ్ళు సమ్మెలోకి వస్తూ ఉన్నారు, మిడ్ డే మీల్ తోళ్ళు సమ్మెలోకి వస్తూ ఉన్నారు. ఇక అసలు ఒకళ్ళు ఆళ్ళు వీళ్ళని కాదు, రేపు పండగెళ్ళిన తర్వాత నీ పుత్రులైనటువంటి వాళ్ళు, నీ కొడుకులైనటువంటి వాళ్ళు, నీ పెంపుడు బిడ్డలైనటువంటి వాలంటీర్లు కూడా సమ్మెలోకి రాబోతూ ఉన్నారు. ఏం స్పందిస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారని అడుగుతున్నావు. స్పందించవా? నువ్వు స్పందించకపోతే ప్రజలు స్పందించేట్టుగా చేస్తారు. నీ ఉన్న ఉద్యోగాన్ని కూడా ఓడబీకింటికి పంపించేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ పదవి శాశ్వతం అని చెప్పని అనుకుంటున్నావు. మా ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫాము జీవితాంతం 62 ఏళ్ల దాకా ఉంటుంది, కానీ నీ యూనిఫామ్ 5 ఏళ్ళు మాత్రమే, గుర్తుంచుకో అని చెప్పనని చెప్తా ఉన్నారు. కార్మికులు అది అర్థం చేసుకోవాలా? రాష్ట్రం గబ్బు కంపు కొడతా ఉంది, మురికి కోపం అయిపోయింది. ఎక్కడికక్కడ నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు రకరకాలైనటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసమైనటువంటి పద్ధతుల్లో స్పందించేటువంటి పరిస్థితి కనపట్టలా, ఎప్పటికైనా సరే స్పందించమని చెప్పాలని కోరుతూ ఉన్నాం. వాళ్ళని ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఇది మున్సిపల్ సమ్మె నీకు చివరి ఘట్టం అవుతుంది, చివరి పేజీ అవుతుంది, చివరి అంకం అవుతుందని చెప్పనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి ఇది కనుక జరగకపోతే ఇందుకు బాధ్యత ముఖ్యమంత్రిగా నువ్వు, నీ కేబినెట్, నీ ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. జరగబోయే పరిణామాలకి మాకు సంబంధం లే. చూస్తాం, ఇంకా 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం. ప్రజాప్రతినిధుల ఇళ్ళే మా ఆందోళనకి వేదికలు అవుతాయి, ప్రజాప్రతినిధుల నివాసాలే మా ఆందోళనకు వేదికలు అవుతాయి. జాగ్రత్త అని చెప్పనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా సమస్య పరిష్కారానికి పూనుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, అంటే మీరు చర్చలు జరపడం అయింది, అవి విఫలం అవ్వడం కూడా జరిగింది, ఇంకెన్ని డేస్ ఇలాగ కంటిన్యూ చేస్తారు? మీరు గట్టిగా ఏమి కార్యాచరణ చేయబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల మీద, కార్మికుల శ్రేయస్సు మీద చిత్తశుద్ధి లేదు. అందుకే ప్రజల్ని చెత్త పేరుగిపోయి రోగాలు వచ్చే పరిస్థితులు తలెత్తుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి మా వంతుగా మేము చర్చలకు ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ విషయాన్ని తెలియజేశాం. అయినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ భేషజాలకు పోతుంది. కాబట్టి ఈ సమయం ఇంతకాలం కొనసాగుద్ది అనేది మా చేతుల్లో లేదు, రోడ్డు మీద ఉన్నాం మేము. తేల్చాల్సింది ప్రభుత్వం, వెంటనే చర్చలు జరిపి కార్మిక సంఘాల చర్చలకు ఆహ్వానించి డిమాండ్లు పరిష్కరించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇప్పటికే అనేక మున్సిపాలిటీల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా పారిశుద్ధ్య కార్మికులే అత్యధిక భాగం సమ్మెలో ఉన్నారు. ఇంజనీరింగ్ కార్మికులు, వాటరు, కరెంటు వాళ్ళు మేము సమ్మెలో లేము. మేము కూడా ఈ రోజు నుంచి కరెంటు ఆపేస్తాం, నీళ్లు ఆపేస్తాం అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి వస్తుంది. ఎందుకు వస్తుంది? ప్రభుత్వం వాళ్ళ గురించి నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటివరకు మా సమస్యలు కూడా పరిష్కారం చేస్తుందని చూసాం, ప్రజలు ఇబ్బంది పడకూడదని చూసాం, కానీ ప్రభుత్వం మాత్రం ఆ పద్ధతిలో లేదు. కార్మికుల్ని గాలికి వదిలేసే పద్ధతిలో ఉంది. అందుకే ఈరోజు కార్మిక వర్గం మొత్తం కదం దొక్కి తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అటువంటి పరిణామాలు రాకుండా ఈ ప్రభుత్వం వెంటనే చొరవ చొప్పాల చర్చలు జరపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా, అంటే అరెస్టులు కూడా నేపథ్యంలో ఎంతో మంది లేడీస్ని కానీ చాలా పోలీసులు చాలా కట్టుదిట్టంగా వాళ్ళని లాగి పడేసి తన్నేసి కూడా చాలా ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా వాళ్ళు చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో ఈ సమ్మె ఇంకా ఎంతవరకు కొనసాగుతుంది, ఎన్ని చర్చలు జరిపినా విఫలమయ్యే పరిస్థితి నెలకొంటుంది, దీన్ని ఇంకా ఉధృతం చేస్తామనే స్థితికి కార్మికులు అయితే రెడీగా ఉన్నారు? ఇప్పటికే రాష్ట్రం అంతా చెత్త పేరుకుపోయింది, ఇది గమనించైనా కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని కూడా చాలా మంది నాయకులు కోరుకుంటున్నారు. ఓవరాల్గా ఇది కార్మికుల పరిస్థితి 15వ రోజు. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ జయ స్వరాజ్య టీవీ, తర్నా చౌక్ నుండి.